హైవ్యూర్స్, ఈ న్యూస్ ఒకటి రెండు సార్లు నేను చెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలనిపించింది మీకు. ఎందుకంటే చాలా ఇళ్లల్లో నేను ఆడవారిని తప్పడతలేదమ్మా, మీరు లేకపోతే మానవ లోకమే లేదు, ఓకేనా? కానీ కొంతమంది ఆడవాళ్ళ వల్ల కుటుంబాలు నాశనం, కుటుంబాలు విడిపోవడం. ఇక్కడ రివాబాది తప్పు ఉందా లేదా నిజంగా నాకు తెలియదు, కానీ ఈ రవీంద్ర జడేజా తండ్రి ఉన్నారు కదా పాపం, ఆయన బాధ నిజంగా నాకు కొంచెం ఎక్కడో టచ్ అయ్యాను. 20 లీటర్ల పాల క్యానులు వేసుకొని వ్యాపారం చేసుకుంటూ ఇల్లు తిరిగి పాలు పోసుకుంటూ నా కొడుకుని పెంచాను, నేను జడేజాని పెంచాను. వాడు క్రికెటర్ కనుక అయ్యి ఉండకపోతే మా కుటుంబం ఈరోజు చాలా బాగుండేది. ఒకే సిటీలో ఉంటున్నాం మేము, కానీ వాడిని పిలవడు, నేను వాడిని పిలవను. ఇంటి దగ్గర కార్యక్రమాలు ఉన్నా నా మనవరాలిని చూసి 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు, ఈ రివాబా అండ్ జడ్డి జోలు పుట్టిన బిడ్డ ఉంది కదా, 5 సంవత్సరాలు అవుతుంది నా బిడ్డను చూసుకొని. నేను కారణం రివాబా. నా కొడుకు క్రికెటర్ కనుక అయ్యి ఉండకపోతే రివాబాని పెళ్లి చేసుకునేవాడు కాదు, సో మాతోనే ఉండేవాడు. రివాబాని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో 2 నెలలకే గొడవలు స్టార్ట్ అయింది, కుటుంబంలో చీలికలు. ఈ నా కూతురు ఉంది, జడేజాని కన్న తల్లిలా చూసుకునేది. జడేజా సోదరుడు నా కూతురికి, కానీ వాడు నా సోదరుడు కాదు, నా బిడ్డనడు తను చూసుకునేది. అటువంటిది తన సోదరితో కూడా సత్సంబంధాలు లేవు ఇప్పుడు ఆడికి, తండ్రిని నాతో సత్సంబంధాలు లేవు, మేమంతా కలిసి ఉన్నాం, కానీ వాడు అక్కడ వేరేగా ఉన్నాడు. కారణం రివాబా, అతను చేసుకున్న భార్య. ఈ రివాబా వల్లే మా కుటుంబం ఇలా అయిపోయింది. ఆ రివాబా వచ్చేసే మొన్న ఒక బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిందాం గుజరాత్లో. వీళ్ళ కుటుంబం నుంచి కాంగ్రెస్ తరఫున ఎవరో పోటీ చేశారు, ఓడిపోయి ఉన్నారు, అది మనందరం తెలిసింది. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు ఎందుకు చేశాడు ఏంటి అన్నప్పుడు, ఇక మీదట అన్నా కానీ ఎవరైనా మీరు పెళ్లి చేసుకునేటప్పుడు, మీ ఇంటి కొడలుగా తెచ్చుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి, అండ్ కుటుంబం వేరు చేయకూడదని చెప్పేసి ముందుగా అన్ని మాట్లాడి చెప్పుకోండి అన్నట్టు పాప ఆయన మాట్లాడాడు. దాంతో జడేజా వచ్చాడు. చచ్చా, అసలు మానేందుకు ఇలా మాట్లాడి నాకు అర్థం కావట్లా. ఒకవేళ ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే ఆయన చదివి ఉండొచ్చు, ఇదంతా కూడా పక్కా ప్లాన్డ్గా చేశారు. సో నా భార్య యొక్క పరువు తీయటం కోసం ఇలా చేశారు, నేను పూర్తిగా ఖండిస్తున్నా. మా నాన్నకి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చి ఇదంతా చెప్పిచ్చున్నారు, అసలు అకస్మాత్తుకు వచ్చి ఇప్పుడు నా భార్య గురించి ఆయన మాట్లాడడం ఏంటి, కరెక్ట్గా నేను ఒప్పుకోను ఇదంతా అని ఖండిస్తానని చెప్పేసి అన్నాడు. సో వీడియో పర్పస్ మీకు అర్థమైంది కదా, కన్న తండ్రి వచ్చి మీడియా ముందు నా కొడుకుని దూరం చేసింది నా కోడలు, ఆమె కనుక మా కుటుంబంలోకి రాకపోతే మేమంతా చాలా బాగుండాలి అని ఆయన అంటాడు. జడేజా తండ్రికి దూరంగా ఉంటూ ఉన్నాడు, తన కూతురుని కూడా తాతకి, దట్ మీన్స్ తన తండ్రిని కలపనీయకుండా దూరంగా పెరుగుతూ ఉన్నారు. అనిరుద్ధ్ ఏదో చెప్తున్నాడో జడేజా తండ్రి, ఆయన చెప్పిన నిజాలంటే కనిపిస్తూ ఉన్నాను. బట్ జడేజా చెప్పింది ఎలా అయితే ఉందో, ఆయన భార్యకి సంబంధించి పరువు కాపాడుతామన్నట్టు అనుకోవాలి. ఒకవేళ నిజంగానే ఈ అనిరుద్ధ్ అలాగనక చేస్తున్నట్టు, పెద్ద మనిషి మరి అలా ఎందుకు చేశాడు ఏంటో ఆయన తెలియాలి. తండ్రి మీద మరి ఇప్పుడు నేను పరువు నష్టం దావా వేస్తాడా, లేదు ఆయన చెప్పిన మొత్తం నిజాలే కానీ బయటకు నేను ఏం చెప్పలేక ఇబ్బంది పడుతుందని చెప్పేసి అనుకుంటాడా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ వీడియో మెయిన్ ఇంట్రెషన్ ఒకే ఒకటి, నేను మరలా ఎన్నో సందర్భాలు చెప్పి గతంలో కూడా, నేను ఎప్పుడన్నా ఏదైనా ఒక టాపిక్ సెర్చ్ చేస్తున్నానంటే ఎవరైనా పర్సనల్ టాపిక్ తీసుకొచ్చి వాళ్ళు సెలబ్రిటీలు అయితేనో అందరు ఫెమిలియర్ పర్సన్స్ అయితే ఆ టాపిక్ వల్ల మీకు ఏదైనా హెల్ప్ అయిద్దన్న వేళ నేను చెప్తానండి అని. ఇక్కడ కూడా అదే నేను చాలా చోట్ల చూశాను, పెళ్లికి ముందు ఆ వ్యక్తి ఒకలాగా ఉంటాడు, పెళ్ళైన తర్వాత తన భార్య వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటూ ఉంటాడు. ఇంకొక మాట, భార్య తాలూకు బంధువులు ఉంటారే, వాళ్ళ భార్య తాలూకు అన్నదమ్ములు వీళ్ళు ఉంటారు, వాళ్ళ మీద డిపెండే వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడు కొంతమంది అనేది కూడా అదే, భారత్ రెడ్డి ఫ్యామిలీ సైడ్ వాళ్ళు ఏ చెప్తే అదే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి బాబాయ్ వీళ్ళ తాలూకు వాళ్ళని దూరం పెడుతున్నాడని చెప్పేసి అదొక టాపిక్ సార్, అది వేరే విషయం పక్కన పెడతాం. ఇక నేను అది ఇది రెండు కంపేర్ చేయలేను, అంటే బయట ఏమంటారంటే చెప్తాను, అంతకుమించి ఏమిలా. బట్ ఇక్కడ మాత్రం రివాబా అండ్ జడేజా ఒక్కసారి కూర్చొని రాజకీయం వేరు ఫ్యామిలీ వేరు అన్నట్టుగా మాట్లాడుకొని అన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఇన్ ఫ్యూచర్ ఈ జడేజా తండ్రి ఖచ్చితంగా ఇంకా మరికొన్ని విషయాలు బయటకు చెప్తాడు, దానివల్ల నిజంగా జడేజా పరుగు పోవచ్చు, లేదన్నప్పుడు జడేజా మీద జనాలకి నెగిటివ్ ఒపీనియన్ కూడా రావచ్చు. సో ఈ లోపల జడేజా అని చక్కబెట్టుకోవాలి. చూస్తూ వయసు మీద తండ్రి వచ్చి
నేను ఎంతో కష్టపడి నా కొడుకుని పెంచాను, వాడేమో క్రికెటర్ అయిన తర్వాత రివాబా వల్లలో పడి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అతను చెప్తున్నాడు అంటే ప్రస్తుతం లోపల ఎంతకొంత బాధ ఉండింది. ఈయన వెనక ఎవరు ఉండాలో చెప్పిస్తారని నేత అనుకోవట్లా. ఒకవేళ అలా ఎవరైనా చెప్పించినట్టయితే జడేజా అన్ని కూడా బయట పెట్టేసి అందరూ శిక్ష పడ్డేలా చేయాలి, కాదు కూడదంటే నాన్న దగ్గరికి వెళ్ళి అన్ని సెట్ చూసుకుని కోరుకుంటూ ఉన్నాను.